ఈ రోజు మనం ఇంకో పక్కన చూస్తే రాజ్యాంగపరమైన వ్యవస్థలు, ఒక కోర్టు కానీ శాసనసభ కానీ ఇంకొక పక్క ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా కానీ వీటన్నిటిపైన దాడులు. ఏంటి దాడులు? కడాను ప్రతి ఒక్కరిపైన దాడులు జరిగితే నా రాజకీయ అనుభవంతో ఏ ప్రభుత్వం కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు చేసిన సందర్భాలే లేవు. అంటే ఈ ముఖ్యమంత్రి ఎవరు వ్యతిరేకించినా, ఎవరు ప్రజా సమస్యలపైన పోరాడినా, ప్రజల తరపున వాళ్ళ వంతు వాళ్ళు కర్తవ్యం చేసినా వాళ్ళందరిపైన దాడులు చేసే పరిస్థితికి వచ్చింది. ఫైనల్గా పొలిటికల్ పార్టీస్ పైన కూడా, పొలిటికల్ పార్టీ నాయకులపైన దాడులు చేయడం, ఎదురుదాడు చేయడం, విమర్శలు చేయడం, పార్టీ ఆఫీసులపైన అటాక్ చేయడం, ఇది ఎక్కడ చోద్యమ నాకైతే అర్థం కావడం లేదు. ఏ పార్టీ మాట్లాడినా, ఏ నాయకుడు మాట్లాడినా, ప్రజల తరపున నిలబడినా కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, జైల్లో పెట్టడం, లేనిపోని కేసులు పెట్టి వేధించడం, ఇవే మీరు చేసే పరిస్థితికి వచ్చారు.